బాంగో మహిళ సింధియా హత్య కేసులో భర్త రూపేష్ కస్టడీని పొడిగించింది కోర్టు. కూతురు సానియాకు డిఎన్ఏ టెస్టుకు అనుమతిచ్చింది. ఈ నెల 15న చిన్నారి సానియాను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. సౌత్ ఆఫ్రికా మహిళ సింధియా కూతురు సానియాకు డిఎన్ఏ టెస్టుకు అనుమతిచ్చింది రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి కోర్టు. పోలీసుల పిటిషన్పై విచారించిన కోర్టు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. డిఎన్ఏ రిపోర్టును కోర్టులో అప్పగించాలని చెప్పింది. ఈ నెల 15న చిన్నారి సానియాను కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. సింధియా హత్య కేసులో రూపేష్ కు మరో 3 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది ఉప్పర్పల్లి కోర్టు. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్పై విచారించింది న్యాయస్థానం. సింధియా హత్య కేసులో మరింత విచారణ జరగాలని, దీనికోసం రూపేష్ ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. దీంతో 3 రోజులకు ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులతో ఈ నెల 13 నుంచి 16 వరకు రూపేష్ ను విచారించనున్నారు పోలీసులు. అటు కోర్టు ఆదేశాలతో చిన్నారి సానియాను చైల్డ్ లేబర్ కమిటీకి అప్పగించారు పోలీసులు.